నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది మనస్తాపంతో నిన్న పురుగుల మందు తాగారు ఇద్దరు యువతులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మృతులు మనీషా శివానిగా గుర్తించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆర్టీవీ కేవలం ఈ వార్తను వార్తగానే ప్రసారం చేస్తుంది క్రైమ్ వార్తలను పదే పదే ప్రసారం చేసి మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ఉద్దేశం వార్తను వార్తగానే ప్రసారం చేస్తుంది ఎవరికైనా సూసైడల్ టెండెన్సీ ఉంటే కనుక దగ్గరలోని ఆసుపత్రులు లేదా పోలీసులను సంప్రదించండి ఎస్ నల్గొండ జిల్లాలో ఈ దారుణం జరిగింది మృతులు శివాణి మనిషాగా గుర్తించారు ఆకతాయిల వేధింపులు ఇద్దరి అమ్మాయిల ప్రాణాలు తీశాయి ఆ ఇద్దరు అమ్మాయిల వాట్సాప్ డీపీలను తీసి అసభ్యంగా మార్పింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొంతమంది ఆకతాయిలు దీంతో అది తట్టుకోలేక ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఓ పార్కులోకి వెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం నల్గొండలో కలకలం రేపింది మీరు చూస్తున్నారు ఆ దృశ్యాలు ఆ టీవీ స్క్రీన్పై చనిపోవడానికి ముందు మనీషా శివాని ఇద్దరు కూడా ఓ పార్కులోకి వెళ్ళారు ఇక అది తట్టుకోలేక అవమాన భారాన్ని తట్టుకోలేక ఆ ఇద్దరు యువతులు కూడా పురుగుల మందు సేవించి ఆ పార్కులో ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం సంచలనం రేపింది ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు చూస్తున్నారు చనిపోవడానికి ముందు ఓ పార్కులోకి వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఆకతాయిల వేధింపులు ఆ ఇద్దరి అమ్మాయిల ప్రాణాలు తీసాయి నిండు ప్రాణాలు బలగొన్నాయి ఇద్దరు కూడా డిగ్రీ చదువుతున్న యువతులు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టుగా గుర్తించారు నల్గొండ జిల్లాలో ఈ దారుణం జారి చోటు చేసుకుంది కొందరు ఆకతాయిలు వారి వాట్సాప్ డీపీలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేశారు తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ఇద్దరు యువతులు కూడా నిన్న రామ్నగర్ రాజీవ్ పార్కులో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్గబడ్డారు వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మనీషా శివాని ఇద్దరు కూడా మృతి చెందారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు వారిని వేధించిన యువకులు ఎవరు అన్న అంశంపై ఆరా తీస్తున్నారు నల్గొండ జిల్లా నార్కాట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన మనీషా ఇక నక్కలపల్లి గ్రామానికి చెందిన శివానిగా పోలీసులు గుర్తించారు ఈ ఇద్దరు కూడా నల్గొండలోని మహిళా డిగ్రీ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నట్టుగా గుర్తించారు కొంతమంది ఆకతాయిలు ఈ ఇద్దరు అమ్మాయిల డీపీలను కూడా తీసుకొని వాటిని అసభ్యంగా మార్పింగ్ చేసి ఆ ఇద్దరు అమ్మాయిల నిండు ప్రాణాలకు బలిగొనేందుకు కారకులయ్యారు ఆ ఇద్దరి అమ్మాయిల చావుకు కారకులయ్యారు ఎస్ మరొకసారి చెప్తున్నాం ఆర్టీవీ ఈ వార్తను కేవలం వార్తగానే మీకు అందిస్తోంది ఇలాంటి వార్తలు చూడడం వల్ల మీరు అప్రమత్తలు అవుతారు అనేది మా ప్రధాన ఉద్దేశం ఇద్దరు అమ్మాయిలు ఆకతాయిల చేష్టలకు ఆకతాయిల చేష్టలకు బలైన ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది డిగ్రీ చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు కూడా ప్రాణాలు తీసుకున్నారు బలవంతంగా ఓ పార్కులో ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా పార్కులోకి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా లభించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా పార్కులోకి వెళ్ళి ఇక అవమాన భారాన్ని తట్టుకోలేక మనస్తాపం చెంది చనిపోయిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది ప్రస్తుతం ఆ నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఎవరు ఇంతకు యువకులు ఎవరు ఆ అమ్మాయిని వేధించిన వారు ఎవరు అనే విషయంపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు వారిని వేధించిన ఎవరు అనే దానిపై కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది నార్కాడ్పల్లికి చెందిన మనీషా నక్కలపల్లికి చెందిన శివాని ఇద్దరు కూడా నల్గొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఇద్దరు కూడా ఈ ఆకతాయిల వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన రేపుతోంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అత్యుతందిస్తారు నల్గొండ జిల్లా కేంద్రంలో నిన్న ఏదైతే ఇద్దరు యువతులు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వార్కు రాజు పార్క్ ఇదే ప్రస్తుతం మనం రాజు ఫార్క్ దగ్గర ఉన్నాం నిన్న వారు ఇదే రాజు పార్క్ రాజు పార్కు వచ్చి కూడా ఇందులోకి వెళ్ళి కూడా క్రిమిసంహారకం మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు ఆత్మహత్యకు పాల్పడిన వారిని కూడా ఆసుపత్రికి తీసుకు తరలించి కూడా చికిత్స అందిస్తున్న క్రమంలో కూడా ఏదైతే మనిషా అదేవిధంగా ఇంకో అమ్మాయి కూడా ఇద్దరు కూడా చికిత్స పొందుతూ మరణించిన పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా మనం విజువల్లో చూస్తున్న పరిస్థితి రాజు పార్క్ సంబంధించిన ఇది మొత్తం ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి కూడా లోపలికి వెళ్తారు అక్కడ ఆల్రెడీ టికెట్ తీసుకునే కౌంటర్ ఉంటుంది అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఆ కౌంటర్ దగ్గర ఏదైతే ఆ టికెట్ తీసుకున్న తర్వాత కూడా ఇలా లోపలికి ప్రవేశం ఉంటుంది ప్రవేశం ఉన్న కూడా మనకు అక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏదైతే బారికెట్లు ఉందో ఏదైతే టికెట్ ఉందో ఆ టికెట్కు సంబంధించింది కూడా ఇక్కడ పెట్టిన తర్వాతనే ఇది ఓపెన్ అవుతుంది లోపలికి ఎంట్రీ అవుతుంది వాళ్ళు కూడా ఇద్దరు కూడా నిన్న ఏదైతే కూడా లోపలికి వచ్చి అక్కడ కూర్చొని క్రిమిసంహారకం మందు తాగి ఆత్మహత్య అయితే పాల్పడిన అనంతరం కూడా వారు అదే మళ్ళీ ఇదే రూట్లో బయటకు వచ్చి కూడా బయట కూర్చొని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసిన పరిస్థితి ఉంది ఇదా అంటే ఎట్లా మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ ఆల్రెడీ మనం విజువల్లో చూస్తున్నాము ఏదైతే సెక్యూరిటీ పరంగా కూడా అంత సెక్యూరిటీ ఉంది కానీ ఎవరైతే లోపలికి వెళ్ళే క్రమంలో మనం విజువల్ చూస్తాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే క్రమంలో కూడా ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ గార్డు ఉంటారు ఆ సెక్యూరిటీ గార్డు ఇక్కడనే ఆపేసి ఒక బ్యాగులు కానీ వాళ్ళు తెచ్చుకున్న దాంట్లో కూడా ఏమన్నా ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తే మాత్రము కొంచెము నివారించవచ్చు అని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంటే ఏదైతే ఫార్కులో కూడా ఎక్కువగా వీరు వస్తుంటారు కాబట్టి వాళ్ళకు బ్యాగులు కూడా తనిఖీ చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఎందుకంటే మరణ ఆదాయాలు తీసుకురావడం కొంచెం ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంటే ఏదైతే అది ఇక్కడనే దొరికిపోతే మాత్రం వాళ్ళని కొంచెము కట్టడి చేసే అవకాశం ఉంటుంది ఏదైతే ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఇది మొత్తంగా ఏదైతే రాజీ పార్క్ ఉందో రాజీ ఫార్క్ సంబంధించిన పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ యువతులు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు వారిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో కూడా వారిద్దరు మరణించారు దాంట్లో ఏదైతే మనిష ఆమనబోలు గ్రామానికి చెందిన మనిష కూడా ఆ చనిపోయింది ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఫాదర్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనిష ఎట్లా ఉండేది మనిషి ఎందుకు చనిపోవడానికి కారణం సార్ ఇంటికి వచ్చి ఈ కాలేజీ ఇక్కడ స్వభాగగా ఉండే కానీ అందువల్ల వచ్చి ఇక్కడనే ఉండి మా ఎనిమిది గంటకి అన్నం తిన్న తినలే చేసింది ఎనిమిది గంటకు వచ్చింది ఇద్దరు వచ్చారు చా కథం వచ్చి పదకొండు గంటల పదిహేను రెండు గంటలకి తెలుస్తున్నాం సార్గా ఇంకా చెప్పింది స్కూల్కే పోతాను చెప్పి స్కూల్ పోతుంది తిరుపతి స్కూల్కే చదువుతానికి పోతున్నా అని చెప్పింది పోయి ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి పోయి చదివి చదివిరు పార్కులు పోయి మందాయి అంటే ఇప్పుడు ఏమైనా చెప్పింది నా నాన్న నాకు కొంచెం ఇబ్బంది ఉంది నాకు నాకేమైనా ఇబ్బందులు అవుతున్నాయి అట్లాంటిది చెప్పలే సార్ ఆ ముచ్చం ఆ ముందే చెప్తే మేమే పార్టీస్ ఆదర్ రాయద్దామా చెప్పలే సార్ ఆ ముచ్చం మాత్రం చెప్పలేదు సార్ చెప్పలేదు సార్ చెప్పలేదు చెప్తే చెప్తా సార్ అలా ఉండేది మనిషి మీతో ఎట్లా ఉండేది మనిషి మంచిగా ఉండదు సార్ మా మంచి ఇంటికాడ చదువుకునేది ఎప్పుడు నా చదువుకునేది మంచి మంచిగా ఉండేది ఇంటికాడనే ఉండేది ఆ రకాల మేము ఎన్ని పని చేసి మేము కానీ ఆ ఇంటికాడనే ఇంకా తల సంకోసం ఇంటికాడనే ఉంది ఏం పని పోతుంది ఇక ఆ పోరు పూని చేసేది ఆ శ్యామ ఈ ఊరు ఆమె నరకపల్ల ఈ మాట్లాడుకుని అదే చదువుకుని ఆ చదువుకు ఈ నారకపల్ల చదువు పిల్ల నుంచి మరీ ఇటుకోవచ్చు ఆములగోళ్ళు కూడా వచ్చారు మా ఊరు కూడా వచ్చారు వాళ్ళు ఇద్దరు వచ్చారు ఇంటారు అది మరీ ఇటుకోవచ్చు సార్ నల్గొండ నల్లగొండీ పూలు చూస్తారు ఎవరైనా మనిషి ఉన్నారో మనిషి తమ్ముడు కూడా ప్రస్తుతం అంత అవుతున్నాడు చెప్పండి ఏంటి మీ అక్క కూడా చనిపోయిన పరిస్థితి ఉంది ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా నీకు ఏం చెప్పలేదు సార్ మంచి ఫ్రెండ్లీగా ఉండేది మంచి ఫ్రెండ్లీగా ఉండేది మాకు ఏం తెలియదు పొద్దుగాల అయితే పొద్దుగాల ఏడు ఏడు గంటల నేనే బస్ స్టాప్లో డ్రాప్ చేసి వచ్చినా డ్రాప్ చేసి వచ్చినాక వచ్చారు